ఎప్పుడూ ఏడవని నా కంటికి కన్నీళ్లు పరిచయమైంది. ఎప్పుడూ భయపడి నా గుండెకు భయం పరిచయమైంది. ఈ కన్నీటికి భయానికి కారణం నాకేదవుతుందని కాదు, కిరణ్ నా ప్రాణ స్నేహితుడు, వాడికేం కాకూడదని. ఈ బ్లడ్ లాస్ అయింది, ఏబి నెగిటివ్ బ్లడ్ కావాలి, వెంటనే అరేంజ్ చేయండి. నిన్ను కాపాడుకుంటాను కిరణ్, ఎలాగైనా కాపాడుకుంటాను, నిన్ను మిస్ చేసుకుంటా. లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ నువ్వేరా, నువ్వు తప్ప నాకెంటూ పంది లోపల పడగా నీకు సెంటిమెంట్ స్పీక్లో వెళ్ళిపోయినారా? అలా కాదురా, తాగితే నిజాలు బయటకు వస్తాయంటారు తెలుసా. ఎదవ్వా ఎదవనా, ఎలా ఈ ప్రపంచంలో ఏ రిలేషన్షిప్ అయినా అది ఫ్రెండ్ తర్వాతేరా. నా ఫ్రెండ్గా నువ్వు దొరకడం అదృష్టం రా బావా, ఈ జన్మకి నీ ఫ్రెండ్షిప్ చాలరా. వాము ఒరే, నీకు నీకు ఎక్కువ ఎమోషన్స్ వద్దురా బాబు, తట్టుకోలేకపోతున్నా. మన పోసాని స్టాల్ చెప్పాలంటే లవ్ యూ రాజా. ఐ లవ్ యూ టూ రాజా. మామా అడ్వాన్స్ పడే రే, అడ్వాన్స్ పడే విశ్వాస్ రా రే. సరే పదం తాగుదాం రా. హాయ్ బాబా, హాయ్, విష్ యూ హ్యాపీ బర్త్డే రా, మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అదరే. ఏమి ఏం ప్రాబ్లం, డాడీ చెప్పాడు ఏం చెప్పు. ఏం లేదురా, చెప్పురా. ఏం లేదు, వదిలేరమ్మా. హాయ్ చెప్పు, అడుగుతాను కదా చెప్పు. మా నాన్నంటే నాకు ఇష్టమే, ఆయన పాదాలకు దండం పెడతాను. నా ప్రాణాలు వదిలేయమైనా వదిలేస్తానేమో కానీ నిన్ను వదిలేయమన్నాడురా మా నాన్న. అంత ప్రేమేమిరా నా మీద నీకు? మన ప్రభా స్టైల్లో చెప్పాలంటే ఫ్రెండ్ వి డార్లింగ్. నీకోసం ఏం చేశాను తెలుసా? ఏం తీసుకొచ్చినావు చూడు, చేయి చూపెట్టు. ఫ్రెండ్ వి డార్లింగ్. ఏంటి చూస్తున్నా, చివరికి నన్ను కూడా రప్పించావు కదా.
సరే, ఇంతవరకు నేను నీతో ఏం అడగలేదు, కానీ ఫస్ట్ టైం అడుగుతున్నాను. అది నా కోసం కాదు, నా ప్రాణ స్నేహితుడి కోసం. అతను అమ్మాయి ఇక్కడ స్వామి, అతను ఎలాగైనా కాపాడు. అయినా నీకు స్నేహం గురించి చెప్పాలా? నీకు కుజలేనికి మధ్య స్నేహం ఈ లోకానికే తెలుసు కదా. ప్లీజ్ స్వామి, అతను ఎలాగైనా కాపాడు. ప్లీజ్ ప్లీజ్ స్వామి. హలో బ్రదర్, ఏంటి దేవుడి దగ్గర డిస్కషన్ పెట్టారు? ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది బ్రో, ఎక్కువ బ్లడ్ లాస్ అయింది. డాక్టర్ ఏబి నెగిటివ్ బ్లడ్ కావాలన్నారు. ఎక్కడెక్కడో వెతికాను కానీ నో యూస్. అందుకే ఇక్కడ ఎలా? నేను మీకు గుర్తొచ్చానా? సారీ బ్రో, గుర్తులేరు. 6 మంత్స్ బ్యాక్ మీ దగ్గర బ్లడ్ కోసం వచ్చాను. ఆఫీస్కి వెళ్ళాలి, ఏదో మీటింగ్ ఏమైనా వెళ్ళిపోయారు ఆ రోజు. సార్ ఇక్కడ వినోద్ వాళ్ళు వెళ్ళి అక్కడ హలో సార్, వినోద్ గారు. నేనే బ్రో. సార్ మా ఫ్రెండ్ బ్లడ్, సారీ బ్రో, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ప్లీజ్ సార్, లేదు మీటింగ్ ఉంది. లేదు నెక్స్ట్ టైం చూస్తాను సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. తర్వాత ఏమైంది బ్రో? హీఈస్ నో మోర్. సారీ బ్రో, పెద్ద తప్పు చేశాను. మనతో తిరుగుతూ, మన తోడై నీడై ఉంటూ, మన బాధని సంతోషాన్ని షేర్ చేసుకుంటూ, ప్రాబ్లం వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ వస్తున్న నా ఫ్రెండ్కి బ్లడ్ దొరకలేదని ఒకే ఒక కారణంగా మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు సార్. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా సార్? భరించలేం సార్, భరించలేం. ప్రాణం ఇచ్చేవాడు దేవుడైతే పోయే ప్రాణాలు కాపాడేవాడు కూడా దేవుడే కదా సార్. మీరెందుకు దేవుడు కాలేకపోయారు సార్? అయినా మీరు చేసిన తప్పు నేను చేయండి సార్. నేను కాపాడతాను సార్ మీ ఫ్రెండ్ని. థ్యాంక్స్ బ్రో, ప్లీజ్. థ్యాంక్స్ బ్రో. సరైన సమయంలో బ్లడ్ ఇచ్చి నా ఫ్రెండ్ కాపాడారు. ఈరోజు మీకు ఒక హామీ ఇస్తున్నాం, ఇప్పటి నుంచి ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరికైనా సరే అవసరమైన వాళ్ళకి నా బ్లడ్ ఇచ్చి నేను కాపాడతాను బ్రో.